అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలాతు వస్సలాం అలా రసూలిహిల్ కరీమ్ అమ్మా బాద్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరా సోదరీమణులారా, ఈరోజు మనము తెలుసుకోబోతున్న విషయం ఏమిటంటే, ఖురాన్ మరియు హదీసుల జ్ఞానము, ఇస్లాం ధర్మం యొక్క జ్ఞానము ఎవరి నుండి మేము అభ్యసించాలి. దీని గురించి ఒక ఉల్లేఖనం ఈ విధంగా మన ముందుకి వస్తుంది. ఇబ్న సిరీన్ రదియల్లాహు తాలా అన్హు వారి కథనం ప్రకారం, ఖురాన్ హదీసుల జ్ఞానమే ధర్మం, కనుక మీరు ఎవరి నుండి విద్యను అభ్యసిస్తున్నారో చూసుకోండి అని ఇబ్న సిరీన్ వారు తెలియజేశారు. ఈ హదీస్ సహీ ముస్లిం గ్రంథం నుంచి. ఈ హదీస్లో, ఈ యొక్క ఉల్లేఖనంలో మనకి తెలుస్తున్న విషయం ఏమిటంటే, మీ దగ్గర ఉల్లేఖించే వాణ్ణి, అంటే మీకు బోధించే గురువును బాగా పరిశీలించుకోండి, పరీక్షించండి. దైవభీతి పరుడైన ఆచరించే పండితుడిని అతని వద్దనే ఖురాన్ మరియు హదీసుల విద్య నేర్చుకోవాలి. కల్పితాలకు పాల్పడేవారు తమ ఇష్టానుసారము ఖురాన్ మరియు హదీసులను కల్పించేవారిని, వారి యొక్క బోధను తప్పుదోవ పట్టించేవారిని, అలాంటి చేష్టలకు పాల్పడేవారి వద్ద, దుర్మార్గుల వద్ద మరియు పాపాత్ముల వద్ద విద్య నేర్చుకోకండి. అలా చేసినట్లయితే మీరు మార్గభ్రష్టత్వానికి గురవుతారు అని ఈ యొక్క ఉల్లేఖనం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ ఖురాన్ మరియు సహీ హదీసుల యొక్క జ్ఞానము, తమ యొక్క విశ్వాసాలు సరిగా ఉంచుకొని దైవభీతి పరులైన ఆచరించే పండితుల ద్వారా మనము ఖురాన్ మరియు హదీస్ జ్ఞానం అర్జించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటలను అనుసరించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.